జనసేన చిత్తూరు జిల్లా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే మీరు మీరు ఆ టీమ్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావనలో ఉన్నారు కాబట్టి సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి హరిప్రసాద్ గారు, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు, ఆయన దగ్గరికి వెళ్దాం. హరిప్రసాద్ గారు నమస్తే అండి. హరిప్రసాద్ గారు, చూస్తున్నారు కదా, అంటే ఇటీవల కాలంలో వెలువడుతున్న సర్వేలు, రకరకాల ఇండిపెండెంట్ వ్యవస్థలు చేస్తున్న సర్వేల ఆధారంగా వెలువడుతున్న నివేదికలు చూస్తుంటే కొంచెం పాలక పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం, వారు ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచే మొదలైంది అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం. దాన్ని బేస్ చేసుకుని పీకే టీమ్స్ ఆగమేఘాల మీద, ఎప్పుడో ఫిబ్రవరి మార్చిలో రావాల్సిన టీమ్స్ ముందరే దిగిపోయి సర్వేలు మొదలెట్టినాయి. సరే, అంటే ఈ జనరల్గా ఇటువంటి అట్మాస్ఫియర్ని అడ్వాంటేజ్గా తీసుకోవటానికి విపక్షాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, ఉండాలి కూడా. తమాషా ఏంటంటే ఆ రకమైన యాబ్సెన్స్ అక్కడ స్పష్టంగా, అంటే వైఎస్ఆర్సీపీలో సరే అధికారంలో ఉన్నామన్న దాని కారణంగా ఉన్న ఒక ప్రైడ్ని పక్కన పెడితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి, వాళ్ళ లోపాలను అడ్వాంటేజ్గా తీసుకొని జనంలోకి వెళ్ళాలి అనే ఒక కాన్షియస్నెస్ని విపక్షాలు చాలా అంటే ఉదయస్పూర్వకంగానే ఆ స్పృహ కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? ముఖ్యంగా ఈరోజు ప్రజాపరిపాలనలో ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోరే వాడు రాజై ఉంటాడు. అంతేకాని వ్యాపార ధోరణిలో ఎప్పుడైతే రాజు ఉంటాడో ఖచ్చితంగా ప్రజలు కష్టాల్లోకి నష్టాల్లోకి వెళ్తారు. ఈరోజు ఈ ప్రభుత్వము ఎలా ఉంది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే అత్యధిక మెజార్టీ ఇచ్చారు, అది ప్రజలు మెచ్చిచ్చారో నచ్చిచ్చారో అది వేరే విషయం. వచ్చిన తర్వాత ఇంత మెజార్టీ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉందా లేకపోతే ప్రభుత్వం వ్యాపారం చేస్తూ ఉందా అనేది ప్రజలు అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఏరా అంటే ఇప్పుడు ప్రజలను మెప్పించి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలి, ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే అత్యంత డెవలప్ అవుతున్న ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేట్ అని ఉన్న రోజుల నుంచి ఈరోజు మారక ద్రవ్యాలకు నిలువ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నైజీరియన్ వస్తే మనం నైజీరియన్ చూస్తూనే అతన్ని చూస్తే ఒక దృష్టి ఉంటుంది, ఒరే ఏమైనా డ్రగ్స్ ఏమన్నా చేస్తున్నాడా నైజీరియన్, ఏ దేశంలో ఎక్కడ చూసినా కూడా. అట్లా మన పరిస్థితులు ఎలా తీసుకుంటున్నారంటే మారక ద్రవ్యాలు మనిషి దృష్టి ఏమైనా ఆంధ్రావాడ అనే పరిస్థితులకి ఈరోజు ప్రభుత్వం వెళ్తా ఉందంటే మనం దీనికి గమనించాలి. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేస్తా ఉందా లేకపోతే ఓటు రాజకీయం చేస్తా ఉందా, ప్రజలు గమనిస్తున్నారు. ఏదైనా డబ్బుతో కొనవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అత్యంత ధనికునిలాగా వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన ఎప్పుడైనా సరే ఈ డబ్బుతో ఈ ఓటును కొనొచ్చు అనే ఆలోచన విధానం కలిగిన వ్యక్తిగా ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన చేయడం లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. ఆ వ్యాపారం కూడా ఎటువంటి వ్యాపారం అంటే దొంగకు తాళాలు ఇస్తే ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. అటువంటి వ్యక్తిగా ఈరోజు శాండ్ మాఫియాలోకి వెళ్ళిపోయింది. శాండ్ ఎక్కడ గవర్నమెంట్ భూములను ఎలా ఆక్రమించేలా లేకపోతే ఎలా ఈ భూముల్ని మనం అమ్మి ధనార్జన చేయాలా అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మరి చిత్తూరు జిల్లాకు వస్తే రెడ్ శాండల్ మాఫియా. అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇంతకుముందు అదేదో గంజాయి అక్కడ ఉత్తరాంధ్రలో ఏదో తెలియకుండా పండించుకొని పంపే గంజాయి ఈరోజు ప్రధాన పంటగా, అంటే దొంగ పంట ఎక్కడో అడవుల్లో పండే పంటను ప్రధాన పంటగా చేసిన పోలీస్ వ్యవస్థ ఏమైంది? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఈరోజు ఢిల్లీలో గంజాయి దొరికినా? హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు రైట్లీ సైడ్, యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఈ అంశాలన్నింటినీ కూడా పీకే టీమ్స్ ఈరోజు విశ్లేషణ కోసం మొదలెట్టాయి. అంటే వాస్తవంగా ఫిబ్రవరి మార్చిలో వాళ్ళు వస్తారనుకున్నారు, వివిధ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ సర్వేను ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ క్యారీ అవుట్ చేసిన సర్వే రిపోర్ట్స్ కొంత ఇబ్బందికరంగా ఉండటంతో పాలక పార్టీకి అనివార్యంగా ఆ టీమ్స్ రాక కొంచెం ప్రీపోన్ అయింది. వాళ్ళు వచ్చిన తర్వాత మొదలెట్టింది. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఎందుకు 4కి 4 సీట్లు క్యాపిటల్ రీజియన్లో ఉన్న నగరంలో 4కి 4 సీట్లు ఎందుకు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది? ప్రత్యేకించి ఫ్రంట్ రన్నర్స్గా, అంటే కోల్పోయే వాళ్ళలో ఫ్రంట్ రన్నర్స్గా నిలిచిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు నియోజకవర్గం కావచ్చు, అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ నియోజకవర్గం కావచ్చు,
ఈ రెండు నియోజకవర్గాల్లో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పారామీటర్ తీసుకుంటున్నారు. సపోజ్ పెందుర్తి తీసుకుంటే భూ కబ్జాలు, భీమిలి తీసుకుంటే ఎంక్రోచ్మెంట్స్, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఆ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వ్యక్తుల సెటిల్మెంట్లు, ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఇష్యూ బై ఇష్యూ తీసుకుంటూ అసెస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరన్నట్టు మీ దాకా వస్తారు, చిత్తూరు జిల్లాలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఆ చిత్తూరు జిల్లాలో అది అంశం అవుతుంది. విశాఖ జిల్లా రూరల్లోకి వెళ్తే గంజాయి అంశం అవుతుంది, గంజాయి అంశం అవుతుంది. అంటే ఈ అంశాలన్నీ తీసుకుని వస్తున్నప్పుడు విపక్షాలుగా మీరు సరే, మీరు బీజేపీ మిత్రపక్షంగా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మీరు ఏ స్థాయిలో పెనట్రేట్ చేసుకోగలుగుతున్నారు, పెనట్రేట్ చేయగలుగుతున్నారు నియోజకవర్గాల్లో, ఎంతమేరకు మీ బేస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు? ఈ ఒక ప్రతికూల అంశాలు అధికార పార్టీకి అక్కడ ప్రతికూల అంశాలు ఉన్నప్పుడు వాటిని మీకు అనుకూలంగా మార్చుకునే దిశగా మీరు ఏ మేరకు ముందుకెళ్తున్నారు? ఎందుకంటే ఒక అలర్ట్ ఆల్రెడీ వచ్చేసింది, వాళ్ళకి 45 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ 11 మంత్రులు వాళ్ళు ఓటమి దిశగా పయనిస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ 27-32% మధ్య ఉంది, అంటే కనీసం పాస్ మార్కులు కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలో మీరు విపక్షాలుగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకెళ్లే దాంట్లో ఆ స్పీడు ఆ వెలాసిటీ ఎలా ఉందనేది నేను అడుగుతున్నానండి. జనసేన బీజేపీ కంబైన్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇసుక ఆ రోజు భవన కార్మికులు దాదాపు 80 లక్షల మంది నుంచి 40 మంది భవన కార్మికులు కొట్ట ఈ 5-6 నెలలు అంటే పేదంటే రొక్కాడు దెక్కాడితే గానీ డొక్కాడదు అనే పరిస్థితి కంటే ప్రతిరోజు వాళ్ళకు వచ్చే ఆదాయం మీదే వాళ్ళ జీవితం ఆధారపడుతుంది. అటువంటి 40 మంది భవన కార్మికులు కడుపులో మంట చిచ్చు పెట్టిన 5-6 నెలలు ఇసుకను బ్యాన్ చేసి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ వ్యవస్థ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే అగ్రికల్చర్ తర్వాత ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఆ కన్స్ట్రక్షన్ అన్ని 5 నెలలు ఆగిపోతే ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న కాంట్రాక్టర్స్ కదా పిలిచండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు ఒక వాల్యూ మనీ ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్ జరగకపోతే రోజు కూలీ రాదు. అటువంటి భవన కార్మికులు 40 మంది పొట్ట కొట్టినప్పుడు ఈ ప్రభుత్వం 5 నెలలు ఆ యొక్క విప్లవాన్ని ఆ యొక్క ఉద్యమాన్ని మా నాయకుడు విశాఖపట్నం నుంచే మొదలుపెట్టారు. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ని ఆ రోజు చూపించారు. లక్షల మంది ఆ రోజు మా నాయకుడి వెంట పౌర కార్మికులైతేమి జనసేన నాయకులైతేమి ఆ రోజు విశాఖపట్నంలో మీరందరూ చూశారు, ఆయన్ను నడిచే పరిస్థితి లేనంత విధంగా ఆయనకు మద్దతు కలిగింది. ఆయన కూడా అలాగే మద్దతు భవన కార్మికుల వైపు ఇచ్చారు. రెండవది గంజాయి విషయంలో మీరు వస్తే, ఇందాక చెప్పాను గంజాయి ఇంతకు ముందు దొంగ పంటగా ఉండేది. అటువంటి దొంగ పంటను ఈ రోజు మీరు చెప్పిన ఈ ఎమ్మెల్యేలు అయితే ఏమి, వీళ్ళు దాని వెనకల పోలీస్ వ్యవస్థ గంజాయిని అరికెత్తాల్సింది పోయి ఇప్పుడు డబ్బు కావాలి వీళ్ళకి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఎమ్మెల్యేలు అంటే అందరికి తెలిసిన సత్యము, 1,000 కోట్ల రూపాయలు పంచి వీళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ప్రతి ఎమ్మెల్యే దాదాపు 10-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? 20 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే అవడానికి ఖర్చు పెడితే ఈ డబ్బు ఎక్కడి నుంచి రావాలి? ఈ ఖర్చు పెట్టిన డబ్బు ఎలా సంపాదించాలి? ఈ నెక్స్ట్ ఎలక్షన్ కి ఎలా డబ్బు సంపాదించుకోవాలి? మామూలుగా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళు ధనార్జన మీద, ఏ ధనార్జన? అక్రమ ధనార్జన. ఇట్లా కోట్ల రూపాయలు మీకు డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి లేదు, అక్రమ ధనార్జన చేస్తే తప్ప. ఈ అక్రమ ధనార్జన ఎలా చేయగలుగుతున్నారు? ఈరోజు నేను ఇందాక చెప్పాను మాఫియా మా చిత్తూరు జిల్లాలో రెడ్ శాండల్ మాఫియా చేస్తున్నారు. అంటే ఈ పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో ఇంత స్పష్టత ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తున్నారనే దానికి సంబంధించి, అంటే దాని ఎలా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారనే దానికి సంబంధించి ఈ రోజు చర్చ. హరిప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి మీ దగ్గరకు వస్తాను హరిప్రసాద్ గారు.